ఖైరతాబాద్ భక్త సంద్రమైంది. ఇవాటితోనే దర్శనం ముగుస్తుండటంతో బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నగరం నలుమూలలతో పాటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎల్లుండి మహాశోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర సందడిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. బడా గణపతికి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మరికొద్ది గంటల్లోనే భారీ గణనాథుని యొక్క దర్శనాన్ని నిలిపివేయనున్నారు ఇటు పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి వేలాదిగా మహాగణపతిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. పోలీసులు కూడా ఈరోజు రద్దీని కంట్రోల్ చేయడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి రో పార్టీలు, బారికేడ్స్ ఏర్పాటు చేసి భక్తులను తరలిస్తున్నారు. 12 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి యొక్క దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఇక అద్భుతమైన ఘట్టమైనటువంటి బడా గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమ పనులు కూడా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. అసలు ఈరోజు రద్దీ కానీ రేపు నిమజ్జనానికి సంబంధించిన ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో ఒకసారి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. ఎలా ఉంది రష్ చూస్తున్నారు? ఉదయం నుంచి కూడా అసలు ఎడతెరిపి లేకుండా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? ఈ సంవత్సరం అయితే కౌంట్ చెప్పనండి. నేను కౌంట్ ఎంత చెప్పాలి నాకు అర్థం. ఇది వరకు మేము ఒక వర్డ్ యూజ్ చేసేవాళ్ళం, ఇసుకేస్తే రాలని జనం అనేసి రోపేస్తున్నారు పోలీసులు వాళ్ళకి. ఇప్పుడు మాత్రం ఒక నది ప్రవాహం అనే చెప్పొచ్చు, వరదలాగా వచ్చేస్తుందండి. క్రౌడ్ ఎలా ఊడిపడుతుందో ఎలా పోతుందో అనేసి అసలు అర్థం కూడా కావట్లేదు ఫ్రమ్ మార్నింగ్ నుంచి. సో మేమేం చేసాం, యాక్చువల్గా శ్రీరామ శ్రీనివాస కళ్యాణం ఒకటి పెండింగ్ ఉంది. సో మార్నింగ్ అంతా ఉండట్లే, ఈవినింగ్ వరకు ఎక్కువ అవుతుంది రద్దు అనేసి. ఈరోజు కంప్లీట్ చేసేవరకు ఆ పబ్లిక్ మధ్యలో శ్రీనివాస కళ్యాణం ఒకటి పూర్తి చేసాము. ఇప్పటివరకు చేసిన అన్ని పూజలలో అది కూడా కంప్లీట్ అయింది. అందరివి రాముల వారికి కానివ్వండి, శంకరునికి కానివ్వండి, శ్రీనివాసునికి అందరికి అయిపోయినాయి. దాంతోపాటుగా 100,000 రుద్రాక్షల మాల 70 ఫీట్ల గణపతికి వచ్చింది కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. మా వంతు కార్యక్రమాలన్నీ ఈరోజు సమాప్తం అయ్యాయి. పెద్ద వినాయకుని చేయాల్సినవంతా ఈరోజు నైట్కి పోలీసులో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాము. ఎందుకు అంటే షెడ్ ఇప్పాల్సి వస్తుంది, సైడ్ కర్రలు తీయాల్సి వస్తుంది. పబ్లిక్ ఉన్నప్పుడు కాదు, నైట్కి కొంచెం వర్క్ అయిపోతుంది. రేపు పొద్దున్న నుంచి రేపు సాయంకాలం వరకు ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెల్డింగ్ తీసేస్తాం. వెల్డింగ్ తీసిన తర్వాత డస్కర్ మీద కూర్చోబెట్టాక మళ్ళీ వెల్డింగ్ వర్క్స్ స్టార్ట్ అయిపోయి నైట్ ఆఫ్టర్ 12 పెట్టిన తర్వాత మార్నింగ్ 5 o'clock వరకు వెల్డింగ్ బాక్స్ తోటి అంతా రెడీ అయిపోయి ముస్తాబు అయిపోయి పొద్దున్న 17వ తారీఖు ఉదయం 6 గంటలకి మన వినాయకుని శోభాయాత్ర స్టార్ట్ అయిపోతుందండి. సో ఇక ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే క్రౌడ్ని చూసిందంటే ఇక నిమజ్జనం రోజు ఎంత ఉందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే నిమజ్జనానికి సంబంధించి మొత్తం కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు. ఎప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి? ఈ రోజు అర్ధరాత్రి లేకుంటే రేపు ఉదయం నుంచి ప్రారంభిస్తారు? యాక్చువల్గా అర్ధరాత్రి 12 గంటల క్రౌడ్ స్టాప్ చేస్తాం. మేబీ 12 నుంచి స్టాప్ చేస్తే 1 గంట కావచ్చు. 1 గంట నుంచి కొద్దిగా ఏదైతే సైడ్వి బ్యానర్స్ అవి ఉన్నాయో అవన్నీ తొలగించేస్తాం. తొలగించిన తర్వాత మబ్బుల 3-4 గంటల నుంచి మన కార్పెంటర్స్ వచ్చారు నర్సాపూర్ నుంచి. వాళ్ళు షెడ్ కార్యక్రమం పొద్దున్న తీస్తే ఖచ్చితంగా సాయంకాలం వరకు పడుతుంది. ఒకటి భక్తుల దర్శనం కూడా రేపు ఆపేయడానికి కారణం అదే. ఏదైతే రద్దీ వస్తుందో బ్యాక్ బ్యారికేడ్స్ ముందు వరకే ఉంచుతాము. ఈ ప్రామిసెస్లో మాత్రం ప్రజలను అనుమతించడం లేదు. రేపు ఏమన్నా సూచనలు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి కానీ వచ్చేటువంటి భక్తులు ఈ సంవత్సరం ఏమన్నారు? ఎందుకంటే నవరాత్రి వేడుకలు అంటేనే ఖైరతాబాద్ వినాయకుడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి, ఎట్లా అనిపించింది ఓవరాల్గా? ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయండి. ఈ ఉత్సవాలు అన్నారా, మీరు వచ్చే పోయే పబ్లిక్ ఫేస్లోనే చూడొచ్చు, అందరూ హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటు ఒక లుక్ మన భగవంతుని ఫేస్లో చూడొచ్చు. డే బై డే గ్లో పెరుగుతూనే ఉంది భగవంతు కూడా. సో మేము అనుకునేది అంటే 70వ సంవత్సరాల సెలబ్రేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోతున్నాము. దాంతోపాటుగా ప్రజలందరికీ బ్లెస్సింగ్స్ కూడా కురిపిస్తూ ఉన్నాడండి భగవంతుడు. థ్యాంక్ యూ. సో అది ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత బడా గణపతి యొక్క దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 12 తర్వాత కూడా భక్తులకు దర్శనం అవకాశం ఉండదు. అదేవిధంగా రేపు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మొత్తం కూడా పోలీసులకు అండర్ కవర్, మొత్తం కూడా పోలీసులకు బడా గణపతి నిమజ్జన పనుల యొక్క అప్పగించనున్నారు. ఇక్కడ రేపు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయి. ఏదైతే వినాయకుడిని
నిమజ్జనాని కోసం తీసుకొచ్చినటువంటి టస్కర్కు సంబంధించిన వెల్డింగ్ పనులు ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభిస్తారు. రేపు ఉదయం కూడా బడా గణపతి చుట్టూ ఉన్నటువంటి కర్రలు కానీ అక్కడ హోర్డింగ్స్ ఇవన్నీ తొలగిస్తారు. తొలగించిన తర్వాత మళ్ళీ ఆ టస్కర్ను బడా గణపతి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ వెల్డింగ్ పనులు కూడా ప్రారంభిస్తారు. అంటే రేపు రాత్రి 12 గంటలకు బడా గణపతిని కదిలిస్తారు. ఉత్తర పూజ ప్రత్యేకమైనటువంటి పూజ చేసి రేపు 12 గంటలకు కదిలించిన తర్వాత టస్కర్ మీదకి వినాయకుడిని ఎక్కివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వెల్డింగ్ పనులు రేపు రాత్రి 12 గంటల నుంచి ఎల్లుండి మబ్బున 5 గంటల వరకు కొనసాగుతాయి. ఎల్లుండి మంగళవారం రోజు ఉదయం 6 గంటలకు ఖైరతాబాదుని యొక్క నిమజ్జనం ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా కూడా గత 9 రోజులుగా వినాయక చవితి వేడుకలలో ఈసారి విపరీతమైనటువంటి భక్తులు బడా గణపతిని దర్శించుకున్నారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణపతి యొక్క ఉత్సవాలు కొనసాగాయి. ఇది ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్.